Hi, Friends. వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ న్యూ టైప్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈ డిజైన్ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్స్ అయితే ఉండాలి మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే డెమో చూద్దాం డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా వన్ బై వన్ స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను కాపీ రైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని మీకు అయితే వినిపించట్లేదు కానీ ఇవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను టెంప్లెట్ బోర్డర్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాను కేవలం మీ ఇమేజెస్ పెట్టుకొని అయితే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ అయితే సూపర్ నైస్ అయితేనే పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి నేను అక్కడ కూడా వాటికి రిప్లై అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్స్ ప్రో ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ స్నాప్చెట్ ఎడిటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి కొత్త కొత్త ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము ఫ్రెండ్స్ మనం కైన మాస్టర్ ఓపెన్ చేయడంతోనే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్లస్ పెట్ యాప్ చేసేయండి సిక్స్టీన్ రేషియో సెలెక్ట్ చేసేసుకోండి మీడియాలోకి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసేసుకోండి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఇమేజ్ని రెండు ఫింగర్స్తో పర్ఫెక్ట్గా జూమ్ చేసుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇమేజ్ని రెండు ఫింగర్తో జూమ్ చేసుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని ఒక థర్టీ సెకండ్స్ అయితే పెట్టేసుకోండి వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్స్ కాబట్టి ఒక థర్టీ సెకండ్స్ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి లేయర్ మీద క్లిక్ చేసేయండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోండి బేసిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి గౌజన్ బ్లర్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు ఎక్స్టెండ్ చేసి ఆ గౌజన్ బ్లర్ని ఇమేజ్ మొత్తం బ్లర్ చేసేసేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి బ్లర్ స్ట్రెంత్ మాత్రం వన్లో ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని ని తీసుకోండి ఎయిర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని ని తీసుకోండి ఈ విధంగా టెంప్లెట్ని ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్పిడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేయండి మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు దీనికి సంబంధించిన బోర్డర్ ఇచ్చాను సో ఆ బోర్డర్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ని కూడా తీసేసుకోండి ఈ విధంగా ఆ బోర్డర్ ని కూడా తీసుకొని కత్తిర పక్కన స్ప్రెడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసుకుని ఫస్ట్కి వచ్చేసేయండి మళ్ళీ ఆ బార్డర్ మీద క్లిక్ చేసేసి బ్లెండింగ్ లోకి వెళ్ళిపోండి బ్లెండింగ్ లోకి వెళ్ళిపోయి ఓవర్లో సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ బాక్స్లోకి ఇంకొక ఇమేజ్ అయితే తీసేసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి మీ ఇమేజింగ్ కోట్ తీసుకోండి తీసుకొని దాన్ని కొంచెం రొడేట్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఈ బాక్స్లో పెట్టుకోండి పర్ఫెక్ట్గా ఈ బాక్స్లో పెట్టుకునే ముందు ఏం చేస్తారంటే క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పై వరకు క్రాప్ చేసేయండి పై వరకు క్రాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా ఆ బాక్స్లో అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇమేజ్ని పర్ఫెక్ట్గా తీసుకున్న తర్వాత దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు ఎక్స్టెండ్ చేసేసుకొని ఫస్ట్కి వచ్చేయండి ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ టెంప్లెట్ ఉంది కదా దాన్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ టెంప్లెట్ని కూడా తీసుకొని కొంచెం పక్కగా జరుపుకోండి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి ఈ విధంగా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి కొంచెం పర్ఫెక్ట్గా జరుపుకోండి సో ఈ విధంగా జరుపుకున్న తర్వాత బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే తీసేసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని కూడా తీసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పై వరకు క్రాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ ఆ బ్లాక్ స్క్రీన్ లిక్స్ మీద క్లిక్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి కొంచెం ఫార్వర్డ్ చేసి చూసుకొని ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద పెట్టుకొని పక్కకు తీసుకొచ్చి ఈ విధంగా పెట్టుకోండి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి చాలా నీట్గా అండ్ సూపర్గా అయితే వస్తాయి సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ సెవెన్ ట్వంటీ పీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకొని బిట్ రేట్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా విధంగా మీరు ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ఏ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్